श्रीमात्र नमः श्री गुरुभ्यो नमः मा चैनल को स्वागत। जनवरी 15 आदिवार रोजन मकर संक्रांति संक्रांति रोजन ग्रहाल जरूरत मार्ल प्रभाव अने द्वादश राशि वार पै पड़ती अच्छे ओखो राशि वारी विधा वारी फलता अनेपड़ता है। इक इपड़ मनम वीडियो तुलाशि वार जीवित अने विधा मारबोदी यह राशि वारी एदरेट परणा एमटी अने मनम वीडियो पूर्ति विवर तेसकंदा। मुख्य तुलाशि वायुतत्वपु राशि यह राशि वारी चित स्वाति अलागे विशाख मूड नक्षत्र पादालू चित्ता नक्षत्रा की ग्रहपालकुडु कुजुडु कुजुडु तुलाशि वारी विवाद विद्यारण लभ विधा वाहन कंस्ट्रक्षन चेयडं స్థలాలు కొనాలి అనుకున్న ప్రభుత్వ సంస్థలు ఏవైనా టెండర్ ప్రక్రియలు చిత్త నక్షత్రం తులరాశిలో పుట్టిన వారికి ఈ రంగాలు అన్ని కూడా కలిసి వచ్చేవి। ఈ స్వాతి నక్షత్రం సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటిది ఇది స్వాతి నక్షత్రం। కాబట్టి స్వాతి నక్షత్రం తులరాశిలో పుట్టిన వారు వ్యాపార దిగ్గజాలుగా వెలుగొందుతారు। వారికి ఏ వ్యాపారం చేసినా అది కలిసి వస్తుంది। అందులో కోట్ల రూపాయలను వీరు సంపాదిస్తారు। తరువాత విశాఖ నక్షత్రం ఈ నక్షత్రానికి గురుడు గృహపాలకుడిగా ఉంటాడు। ఇక ఇంద్రుడు ఈ విశాఖ నక్షత్రంలో జన్మించాడు। మరి విశాఖ నక్షత్రం తులా రాశిలో పుట్టిన జాతకులో ఎక్కువగా బట్టలకు సంబంధించిన వ్యాపారాలు లిక్విడ్ కు సంబంధించిన వ్యాపారాలు అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించినది యాక్టివిటీస్ అన్ని కూడా విశాఖ నక్షత్రం వారు తులా రాశిలో పుట్టిన వారు అద్భుతంగా చేస్తారు। ఇక ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయం చూసినట్లయితే వీరికి ధనానికి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి। ఇది ఎప్పటి వరకు అంటే కొన్ని రోజుల వరకు మీరు వేచి ఉండాల్సి ఉంటుంది। డబ్బుల విషయంలో జాగ్రత్తలు అనేవి ఈ సమయంలో ఖచ్చితంగా పాటించాలి। అలాగే ఏవైనా అప్పులు మీరు తీసుకోవాలి అన్నా లేదా మీరు ఇతరులకు డబ్బులు ఇవ్వాలి అన్నా కూడా ఈ నెల 18వ తేదీ తర్వాతనే ఈ పనులు చేయడం మంచిది। తీసుకోవాలి అంటే అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం విషయంలో జాగృతలు వహించండి। అప్పుల వరకు అంటే ఖచ్చితంగా మీరు కొన్ని జాగృతలు అనేవి పాటించాల్సి ఉంటుంది। ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి మీకు ఉండేటటువంటి సమస్యల నుండి బయటపడతారు। అంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది। ఎప్పటి వరకు అంటే ఈ రాశి వారు కొంచెం ఆరోగ్యం విషయంలో కొద్దిగా హెచ్చుతగ్గులనే ఖచ్చితంగా కలుగుతాయి। అంటే చిన్నపాటి అనారోగ్యం కోపం చిరాకు అసహనం స్ట్రెస్ కాబట్టి ఇలాంటి వాటన్నిటిని కొద్దిగా కంట్రోల్ చేసుకున్నట్లయితే ఆ తర్వాత అంతా బాగుంటుంది। ఆరోగ్యం విషయంలో కొద్దిగా మెడిటేషన్ ప్రాణాయామం చేసుకుంటే ఇంకా బాగుంటుంది। ఈ రాశి విద్యార్థుల గురించి చూస్తే గనుక ఎవరైతే విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పాస్పోర్ట్ వీసా ఇలాంటివి విషయాలలో కొద్దిగా డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ కమ్యూనికేషన్ మెయిల్స్ త్వరగా రాకపోవడం అలాగే కన్ఫర్మేషన్ లేట్గా రావడం వీరికి కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది। కానీ ఈ జనవరి 18 తర్వాత కంపల్సరీగా రిజల్ట్స్ అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి। విద్యల విషయంలో అలాగే కోర్సుల విషయం చూసినట్లయితే టెక్నికల్ ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్ కళారంగం అలాగే అకౌంట్స్ ఫినాన్స్ వాటిలో విద్యార్థులు అభ్యసించాలనుకునే విద్యార్థులకు సీటు తప్పకుండా లభించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి। ఈ రాశి వారి వృత్తి ఉద్యోగం వ్యాపారం విషయం చూస్తే కనుక వీరికి చాలా బాగుంటుంది। అలాగే ఈ రాశి వారికి మీ ఉద్యోగ విషయంలో ఇంకా అద్భుతంగా రాబోయే అవకాశాలు అనేవి కనబడుతూ ఉన్నాయి। ఇక వృత్తిరీత్యా మీరు కొంచెం దూర ప్రాంతం వెళ్ళడం జరుగుతుంది। ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గట్టిగా ప్రయత్నాలు చేయడం వలన మీ ఉద్యోగ విషయంలో ఇంకా అద్భుతంగా రాబోయే అవకాశాలు అనేవి కనబడుతూ ఉన్నాయి। అలాగే ఉద్యోగులకు వారు చేస్తున్న పనులలో కొద్దిగా స్ట్రెస్ అనేది పెరిగే సూచనలు ఉన్నాయి। వ్యాపారం విషయంలో ఈ రాశి వారికి లాస్ నష్టం ఇండికేట్ చేస్తూ ఉన్నాయి। కాబట్టి మీరు పెట్టుబడుల విషయంలో వెనక ముందు ఆలోచించి వ్యవహరించండి। అది ఏ వ్యాపారం అయినా కూడా సరే, మెడికల్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గోల్డ్ ఫార్మసీ ఫుడ్ ఇలాంటి వాటి విషయాలలో ఆచితూచి వ్యవహరించండి।
ముఖ్యంగా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి ఇది రైట్ టైం కాదని చెప్పుకోవాలి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు ఎలాంటి పొరపాట్లు లేకుండా వ్యవహరించాలి. ఇక మీ వ్యాపారంలో మెల్లిమెల్లిగా లాభాలు అనేవి వస్తూ ఉంటాయి. టెన్షన్ పడాల్సిన భయం ఏమాత్రం లేదని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు ఎప్పటికైనా కూడా రారాజుల తులారాశిలో పుట్టినవారు ఎక్సలెంట్గా ఉంటారు. చాలా అత్యద్భుతంగా అన్ని రంగాలలో రాణిస్తారు. అసలు తులారాశిలో పుట్టించడం అనేది ఆ భగవంతుడు మీకు మీ వెంటే ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఇదే నిదర్శనం. ఇక ఈ తులారాశి జాతకులకు ఈ యొక్క తులారాశిలో పుట్టినటువంటి వారికి విశేషమైన లగ్జరీ లైఫ్ కలిగి ఉంటారు. ఇలాగే ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.